ఎమ్మెల్యేలంటే ఎలా ఉండాలా ఏ విధంగా పని చేయాలా ఎమ్మెల్యేలంటే ఎదుటి వాని కష్టం అర్థం చేసుకునే విధంగా ఉండాలా ఎమ్మెల్యే అంటే పిలిస్తే పలికే విధంగా ఉండాలా ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఉంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతదనే దానికి ఉదాహరణ మన అబ్రహం సార్ గారు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఈ ప్రాంతానికి ఒక కాలేజీ కూడా లేకుండా మరి అబ్రహం సార్ గారు గెలిచి దాదాపు 700 కోట్ల అభివృద్ధి చేసి చూపించారు ఒక డిగ్రీ కాలేజ్ అనుకోండి ఒక పాలిటెక్నిక్ కాలేజ్ అనుకోండి ఒక స్కూల్ అనుకోండి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి కాబట్టి మన ప్రజల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిని మీరు తప్పకుండా నమ్ముకొని గెలిపియాలా ఎందుకంటే ఆయన జీవితాంతం ఆయన సర్వీస్ అంతా కేవలం ప్రజల కోసమే గడిపారు డాక్టర్ గా ఎన్నో కోట్ల రూపాయలు సంపాదించు దాదాపు 30 సంవత్సరాలు అబ్రహం గారు డాక్టర్ గా ప్రాక్టీస్ చేశారు 15 సంవత్సరాలు ఇరాన్ లో కూడా పని చేశారు అంటే 40 సంవత్సరాల క్రితమే ఆయన ఫ్లైట్ లో తిరిగేటోడు మరి అటువంటి వ్యక్తికి ఈ రోజు కోట్ల ఆస్తి ఉండాలా అవన్నీ పక్కకు పెట్టారు డాక్టర్ అంటే ఎన్నో టూర్స్ వస్తాయి అక్కడి పోవచ్చు ఇక్కడికి పోవచ్చు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు కానీ అబ్రహం సార్ గారు ఎప్పుడు కూడా తన ఆనందాలను అన్నిటిని దూరంగా ఉంచి పబ్లిక్ కోసమే తన సర్వీస్ చేసి చూపించారు అందుకే ఆయన చేసిన సర్వీస్ వల్లనే ఇంత ప్రేమ అభిమానాలు మీ మధ్య సాధించుకోగలిగినారు తప్పకుండా ఇటువంటి ఎమ్మెల్యే దొరకడం మీ అదృష్టము మన ప్రాంత అదృష్టం అని తెలియజేస్తూ ఈసారి ఎన్ని ఎలక్షన్లు వచ్చినా గానీ మన అబ్రహం సార్ ని గుర్తు పెట్టుకొని భారీ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ.